हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल। ई रोज़ विलेज स्टाइल प्रॉन्स फ्राई अंडी मन पल्लेटूर बामगारु चेप्पिन वेरैटी अंडी वेरैटी रोयल फ्राई चूँ चूस्तुंटे एला उंदो इंत कलरफुल गा उंदो चाला बागुंटुंदी चाला टेस्ट उंटुंदी ई वेरैटी रोयल फ्राई। ई रोयल फ्राई की मैं पाव कि क्लीन रोयल दी मैं हाफ टी स्पून साल्ट पाव टी स्पून पसुपु टी स्पून कारवंडी अल्लम वेल्ली पेस्ट टी स्पून नेक्स्ट धनियाल पौडर हाफ टी स्पून अंडी इपड़ हाफ टी स्पून मिरियाल पौडर पाव टी स्पून गरम मसाला इपड़ टी स्पून कोब्बरी पेस्ट अंडी टी स्पून आयल इवन्नी मनं बागा मिक्स चेसुकोवालंडी। ई रोयल की मनं बागा इला पट्टिंचेसि मोत्तं बागा मिक्स चेसुकोनि हाफ एन अवर पक्कन पेटेद्दां अंटे मैरिनेट चेसि पक्कन पेटेस्तामंडि। नेक्स्ट इप्पुडु हाफ एन अवर् तर्वात मनं पैन तीसुकोनि अंदुलो 4 टू 5 टी स्पून आयिल् वेसुकोनि हीट एक्कगाने इंदुलो 2 पच्चि मिर्चि कट् चेसिन पीसेस् 2 रेब्बलु करिवेपाकु इवि वेसुकोनि कोद्दिगा फ्रै चेसुकोन तर्वात ई मैरिनेट चेसिन हाफ एन अवर् मैरिनेट चेसिन ई रोयल्नि मनं ఇందులో వేసుకోవాలండి। ఈ ఆయిల్ లో మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా। మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ ప్లేట్ ని కూడా కొద్దిగా మనం నీళ్ళు పోసి అందులో కడిగేసి అది కూడా అందులో యాడ్ చేయాలండి వాటర్ अंत इपड़ी मन कल इपड़ मूत पेटे टू टू थ्री मिनट रुकनी मीडियम फ्लेम घुम घुम वासन अद्रिपोतुंदी रोयल वासन इपड़ी मन मूल ఈ ఫ్లేమ్ మీద మనం మామూలుగానే ఇలాగా వాటర్ మొత్తం డ్రై అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలండి। చూడండి స్లోగా వాటర్ అంతా డ్రై అయిపోతుంది ఇలా కలుపుకుంటూ మనం వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి। చాలా బాగుంటాయండి రొయ్యలు మనకి సాంబార్లో గాని పప్పులో గాని లేదు టమాటా పచ్చడి నెయ్యి వేసుకొని ఈ రొయ్యల ఫ్రై చేసుకొని తినండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది। ఒకసారి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి కాంబినేషన్ సూపర్ గా ఉంటదండి। ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ నెయ్యి ఇది కూడా యాడ్ చేసుకున్నాం। ఈ నెయ్యి వేస్తే మనం ఏంటంటే నాన్ వెజ్ ఐటమ్స్ లో చాలా బాగుంటదండి। చూడండి మొత్తం
ఇలా డ్రై అయిపోతూ ఉంటుంది. మనం కావాలంటే మొత్తం బాగా ఫుల్ క్రిస్పీ కూడా చేసుకోవచ్చు ఇలాగే ఫ్రై చేసుకొని. రొయ్యలు మనకి చాలా తొందరగా ఉడికిపోతాయండి, ఆల్మోస్ట్ రెడీ అండి. బామ్మ గారి ఫైనల్గా మనం కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని అది కూడా కలుపుకుందాం. పల్లెటూరి బామ్మ గారి వెరైటీ రొయ్యల ఫ్రై అండి ఇది, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, మీకు ఏ విధంగా వచ్చిందో మాకు తప్పకుండా తెలియజేయండి. చూడండి స్టవ్ కూడా ఆపేసాను, ఇప్పుడు ఘుమఘుమలాడే విలేజ్ స్టైల్ రొయ్యల ఫ్రై రెడీ అండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.